ఇప్పటిదాకా ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇది ఏపీలోని కూటమి ప్రభుత్వ వ్యూహం. జగన్ ప్రభుత్వ హయాంలో అరాచకాలు చేసిన నాయకులు, అక్రమాలకు సహకరించిన అధికారులను పక్క ఆధారాలతో పట్టుకోవాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సాక్ష్యాలు, డాక్యుమెంట్లు అన్ని లభించిన తర్వాతే పక్క ఆధారాలతో జగన్ ప్రభుత్వ హయాంలోని అవినీతిపై చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తు సంస్థల అధికారుల్ని ఆదేశించారు. అవినీతి జరిగిందని అందరికీ తెలిసినప్పటికీ వాటిని సాక్ష్యాధారాలతో నిరూపిస్తేనే ప్రజలు నమ్ముతారని అధికారులతో అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని కొనుగోలు చేసిన వ్యవహారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి డాక్యుమెంట్లను సేకరించడంతో పాటు పూర్తి సాక్ష్యాధారాలు ఉండడంతో తప్పించుకోలేకపోయారని చంద్రబాబుకు పోలీసులు వివరించారు. మద్యం, మైనింగ్, ఫైబర్ నెట్ వ్యవహారాల్లో కూడా తప్పనిసరిగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టారు. ఏ ఒక్క కేసులోనూ పూర్తి సాక్ష్యాధారాల్ని సమర్పించలేకపోయారు. అచ్చెన్నాయుడు, నరేంద్ర, దేవినేని ఉమతో పాటు పలువురిపై సిఐడి కేసులు పెట్టింది. కానీ ఈ కేసుల్లో ఛార్జ్షీట్లు వేయలేకపోయారు. మాజీ సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన కేసులో కూడా సాక్ష్యాధారాలు చూపలేకపోయారు. ఛార్జ్షీట్ కూడా వేయలేకపోయారు. స్కిల్ కేసులో కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని సాక్షాత్తు హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన పలు కేసులు కేవలం కక్ష సాధింపు ధోరణితోనే చేశారని చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేసింది. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లు, ప్రభుత్వ షాపుల ద్వారా మద్యం విక్రయాలు చేసి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించినప్పటికీ పూర్తి సాక్ష్యాధారాల కోసం వేట సాగిస్తున్నారు. డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలిసినప్పటికీ సాక్ష్యాలు ఎలా అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. మరోవైపు మైనింగ్ వ్యవహారంలో కూడా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. అయితే వెంకటరెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండడం, జేపీ వెంచర్స్ బ్యాంకు గ్యారంటీలు, బకాయిలు ఉన్నప్పటికీ విడుదల చేయడం, బకాయిలు లేవని న్యాయస్థానాలకు లేఖలు పంపడంతో పాటు గన్నుల లైసెన్సులు కూడా నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారని తేలింది. వెంకటరెడ్డిని సిఐడి అదుపులోకి తీసుకుంటే తమ జాతకాలు బయటపడతాయనే ఉద్దేశంతో వైసీపీ పెద్దలు తెలివిగా రహస్య ప్రదేశంలో ఉంచారని పోలీస్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. వెంకటరెడ్డి కోసం గాలిస్తున్నారు. వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుంటే వెంటనే అరెస్ట్ చేసేందుకు బలమైన ఆధారాలున్నాయని ప్రభుత్వానికి సిఐడి నివేదిక ఇచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డిపై కూడా బలమైన సాక్ష్యాల్ని సేకరించే పనిలో దర్యాప్తు ఏజెన్సీలున్నాయి. ఈ కేసును రేపు మాపో సిఐడికి అప్పగించనున్నారు. ఫైబర్ నెట్ పేరిట రుణం తీసుకుని నిధుల్ని వేరే అవసరాలకు మళ్లించడం, వైసీపీ నేతలు చెప్పారని అనర్హులకు అందలం వేయడం, లక్షలాది రూపాయలు జీతాల రూపేణా చెల్లించడం, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫారసుతో కొందరికి ఉద్యోగాలు ఇవ్వడం వంటి వాటిపై ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అవినీతి జరిగిందనేందుకు దర్యాప్తు సంస్థల దగ్గర ఆధారాలున్నాయని, అన్నింటినీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మాత్రమే